కలియుగ కడగండ్లకు లోనై సతమతమవుతున్న మానవ కోటికి సర్వదా సహాయి అయి నిలిచి సాయి అను సుప్రసిద్ధ నామంతో భువినరు దెంచిన సాయిబాబా మొదట పకీరుగాను తర్వాత వింత హకీంగాను విభూతి వైద్యునిగా సర్వమత సహనతత్వాన్ని బోధిస్తూ నిరాడంబరుడిగా జీవించాడు. శ్రీ షిరిడి సాయిబాబా చరిత్ర విన్నవారికి, ఆ షిరిడీని దర్శించువారికి సర్వ దుఃఖాలు సర్వ రోగాలు నశించి ఆ బాబా కటాక్షంతో మోక్షాన్ని పొందెదరు. అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి. అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి. సకల మానవ కోటికి జ్ఞానాన్ని పంచగా ఉదయించిండో సాయి బాబా. సకల మానవ కోటికి జ్ఞానాన్ని పంచగా ఉదయించిండో సాయి బాబా. కలియుగ జీవులకు లభించిన కల్పాతరము శ్రీ సాయి నాథుడమ్మ. కలియుగ జీవులకు లభించిన కల్పాతరము శ్రీ సాయి నాథుడమ్మ. కులమత భేదాన్ని రూపుమాపగాను సర్వమత సారం తెలియపర్చగాను భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. కారణ జన్ముడమ్మో షిరిడి సాయి ధరణిలో ధర్మాత్ముడే సద్గురు సాయి. కారణ జన్ముడమ్మో షిరిడి సాయి ధరణిలో ధర్మాత్ముడే సద్గురు సాయి. సర్వ మతాలన్నీ మానవ భ్రమలాని హిందువు వారికి ముస్లిము గాను ముస్లిమరు వారికి హిందూగా కనిపించే ముస్లిమరు వారికి హిందూగా కనిపించే ముస్లిమరు వారికి హిందూగా కనిపించే. సర్వ మతాలన్నీ మానవ భ్రమలాని దైవాన్ని నేను కాదు భగవంతుని సేవకు నన్నాడమ్మో షిరిడి సాయి. దైవాన్ని నేను కాదు భగవంతుని సేవకు నన్నాడమ్మో షిరిడి సాయి. కోరికలేని గరుడమ్మో సాయిషుడు తీరికలేని దేవుడే సాయిషుడు. కోరికలేని గరుడమ్మో సాయిషుడు తీరికలేని దేవుడే సాయిషుడు. ప్రేమ స్థాపనే శాంతి స్థాపనని ఆచరణ మందున నిరూపించినట్టి దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. సాయి చరితం వినరమ్మో గోయమ్మలు బాబా లీలలు కనరమ్మో మాయమ్మలు. సాయి చరితం వినరమ్మో గోయమ్మలు బాబా లీలలు కనరమ్మో మాయమ్మలు. ధర్మాన్ని రక్షించగా సాయి రక్షించగా సాయి నాథుడు ధరణిలో వెలసిండమ్మో సాయి బాబా. పూర్వకాలం నందు మహారాష్ట్ర నగరాన అహ్మద్ నగరు జిల్లా కోపర్ గావులోని చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. పూర్వకాలం నందు మహారాష్ట్ర నగరాన అహ్మద్ నగరు జిల్లా కోపర్ గావులోని చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. ఆ షిరిడి గ్రామమందు ఓయమ్మ వేప చెట్టు ఉన్నదో ఓయమ్మ. ఆ షిరిడి గ్రామమందు ఓయమ్మ వేప చెట్టు ఉన్నదో ఓయమ్మ. ఆ వేప చెట్టు కింద దివ్యంగా వెలుగుతూ కనిపించేను ఒక బాలుడు. ఆ వేప చెట్టు కింద దివ్యంగా వెలుగుతూ కనిపించేను ఒక బాలుడు.
నిష్టతోని కూర్చున్నాడు అమ్మ, తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ. చలిని వేడి మీని లెక్క చేయకుండా రాత్రి పగళ్ళు ఆ చెట్టు కిందనే తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ, తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ, తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ. ఎవరితో మాట్లాడక ఒంటరిగా తపదీక్షలో ఉన్నాడు ఆ బాలుడు, ఎవరితో మాట్లాడక ఒంటరిగా తపదీక్షలో ఉన్నాడు ఆ బాలుడు. అందాల బాలు శిరిడి గ్రామ ప్రజలు చూసిరో బోయమ్మ. వేప చెట్టు కింద తపనిష్టలో ఉన్న బాలుడెవరో కాదయ్యో, ఓ జనులారా
నిష్ఠలో ఉన్న బాలుడెవరో కాదయ్యో ఓ జనులారా. కారణ జన్ముడయి వచ్చినట్టి భగవత్ స్వరూపుడయ్యో భక్తులారా. కారణ జన్ముడయి వచ్చినట్టి భగవత్ స్వరూపుడయ్యో భక్తులారా. ఆ చెట్టు క్రిందున్న నేలను తవ్వితే బాలుని వివరాలు తెలుస్తాయన్నాడు దేవుడు పూనిన ఆగనచారైతే. దేవుడు పూనిన ఆగనచారైతే. దేవుడు పూనిన ఆగనచారైతే. వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చి రమ్మో బోయమ్మ. వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చి రమ్మో బోయమ్మ. చెట్టు తవ్వుతూ ఉండంగా ఆ మట్టి అడుగున పెద్ద బండరాయి అడ్డు తొలగిందమ్మ. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. తవ్వుతూ బండను పెళ్ళగించినారు ప్రజలు. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. ఆ బండ క్రిందనమ్మో మహదండి సోరంగమున్నదమ్మో బోయమ్మ. సాయి చరితం వినదమ్మో బోయమ్మలు. బాబాలీలను కనదమ్మో మాయమ్మలు. సొరంగ మార్గమున కొందరు ముందుకు వెళ్ళిరమ్మో అప్పుడు. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా. వెలిగేటి దీపాల కాంతుల్లో సోరంగమంతయు వెలుగుతున్నాదమ్మ. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. దివ్యంగా వెలిగేటి దీపాల కాంతుల్లో సోరంగమంతయు వెలుగుతున్నాదమ్మ. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. అది చూసి ప్రజలందరూ ఓయమ్మ ఆశ్చర్యపడినారమ్మ. ఆ గ్రామ ప్రజలతోని అగణచారి ఏమంటా ఉన్నాడమ్మో ఆ సమయాన. ఆ గ్రామ ప్రజలతోని అగణచారి ఏమంటా ఉన్నాడమ్మో ఆ సమయాన. తప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆకలి తప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. పన్నెండేళ్ల నుంచి ఈ సొరంగంలోనే బాల భగవంతుడు తపస్సు చేస్తున్నాడు. ఆకలి తప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆకలి తప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆకలి తప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆ షిరిడి గ్రామ ప్రజలు ఆ బాలుని చేరవచ్చినారమ్మో పరుగున. ఆ షిరిడి గ్రామ ప్రజలు ఆ బాలుని చేరవచ్చినారమ్మో పరుగున. భయభక్తితో బాలుని ప్రజలంతా మొక్కుతూ ఉన్నారమ్మో అప్పుడు. కొంతసేపైనాక బాలుడు మెల్లంగా కళ్ళు తెరిచి చూసి ఆ గ్రామ ప్రజలతో సొరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ. సొరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ. సొరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ. కొంతసేపైనాక బాలుడు మెల్లంగా కళ్ళు తెరిచి చూసి అది చెప్పి ఆ బాలుడు అక్కడి నుంచి బయలుదేరినాడమ్మో అప్పుడు. సాయి చరితం వినరమ్మో బోయమ్మలు. బాబాలీలలు గనరమ్మో మాయమ్మలు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడమ్మో ఆ బాలుడు. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా.
నాలుగేళ్లు గడిచిపోయి చూస్తుండగా నాలుగేళ్లు గడిచిపోయి రోజులు నెలలైతే గడిచిపోతున్నాయి బాలుని జాడైతే దొరకలేదో అమ్మ చూస్తుండగా నాలుగేళ్లు గడిచిపోయి చూస్తుండగా నాలుగేళ్లు గడిచిపోయి చూస్తుండగా నాలుగేళ్లు గడిచిపోయి ఆ బాలుని సంగతి షిరిడి ప్రజలు మర్చిపోతున్నారమ్మో మెల్లగా ఆ బాలుని సంగతి షిరిడి ప్రజలు మర్చిపోతున్నారమ్మో మెల్లగా నాలుగేళ్ల తర్వాత ఔరంగాబాద్ జిల్లా దుగ్గావు గ్రామంలో చాందు పాటిలను మహమదీయుడుండే దండి శ్రీమంతుడు ఆ గ్రామ మందున దండి శ్రీమంతుడు ఆ గ్రామ మందున దండి శ్రీమంతుడు ఆ గ్రామ మందున భోగ భాగ్యాలతోని చాందు పాటిలు సౌఖ్యంగా ఉన్నాడమ్మో ఆ కాలాన భోగ భాగ్యాలతోని చాందు పాటిలు సౌఖ్యంగా ఉన్నాడమ్మో ఆ కాలాన ఒకనాడు పని మీద ఆచాందు పాటిలు ఔరంగాబాదుకు అడవి మార్గం మందు గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ ఒకనాడు పని మీద ఆచాందు పాటిలు ఔరంగాబాదుకు అడవి మార్గం మందు కారణ్య పడవి నుండి ఆ పాటిలు సాగిపోతున్నాడమ్మో గుర్రంపై సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు వినరమ్మో మాయమ్మలు తీక్షణంగా ఎండలు అప్పుడు మలిపి కొడుతున్నాయమ్మో అప్పుడు ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా పైనుంచి ఎండలు మండి కొడుతుండగా కింద భూమి వేడి గాల్పులు విసరంగా ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఓ చెట్టు నీడకైతే ఆ పాటిలు చేరవచ్చినాడమ్మో అప్పుడు ఓ చెట్టు నీడకైతే ఆ పాటిలు చేరవచ్చినాడమ్మో అప్పుడు విశ్రాంతి కోసం పాటిలు గుర్రాన్ని దిగినాడమ్మో ఓయమ్మ ఆ చెట్టుకు తన గుర్రాన్ని కట్టేసి అలసిపోయి ఉన్న ఆచాందు పాటిలు ఆ చెట్టు కిందనే నిద్రపోయిందమ్మ ఆ చెట్టు కిందనే నిద్రపోయిందమ్మ ఆ చెట్టు కిందనే నిద్రపోయిందమ్మ ఆ చెట్టుకు తన గుర్రాన్ని కట్టేసి అలసిపోయి కొంతసేపటి తర్వాత ఆ పాటిలు నిద్ర నుండి లేచిండో బోయమ్మ కొంతసేపటి తర్వాత ఆ పాటిలు నిద్ర నుండి లేచిండో బోయమ్మ కట్టేసి ఉండాల్సిన తన గుర్రము కనిపించలేదోయమ్మో ఆ పాటిల్కు కట్టేసి ఉండాల్సిన తన గుర్రము కనిపించలేదోయమ్మో ఆ పాటిల్కు ప్రేమగా చూసేటి ఆ గుర్రంగన వెడక అడవి అంతా తిరిగి గాలించుతున్నాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు ఎంత తిరిగి చూసినా ఆ గుర్రము కంటికి కానరాదు బోయమ్మా
సంగీతం వినరమ్మో ఓయమ్మలు బాబాలీలను వినరమ్మో మాయమ్మలు తిరిగి తిరిగి బాధతో ఆ పాటిలు ఇంటి దారి వట్టిందో ఓయమ్మ ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయిబాబా గుర్రము మీ దున్న మమకారముతోని ఇంటికి చేరిన ఆచాంతు పాటిలు నౌకర్లను గుర్రం జాడకై వంపిండు నౌకర్లను గుర్రం జాడకై వంపిండు నౌకర్లను గుర్రం జాడకై వంపిండు రెండు నెలలు నౌకర్లు ఆడివంత గాలించ సాగిండ్రమ్మో ఓయమ్మ రెండు నెలలు నౌకర్లు ఆడివంత గాలించ సాగిండ్రమ్మో ఓయమ్మ నౌకర్లు తిరిగి వచ్చి నాడమ్మో ఇంటికి ఆశ తీరని పాట గుర్రాని కోసము మళ్ళీ కారడదీకి బయలుదేరిండమ్మ ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఆశ తీరని పాట గంగా నది ఒడ్డుకు చేరిండు ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఆ గంగా నది ఒడ్డున మా తండ్రి మామిడి చెట్టున్నదో ఓయమ్మ ఆ గంగా నది ఒడ్డున మా తండ్రి మామిడి చెట్టున్నదో ఓయమ్మ ఆ చెట్టు కిందనైతే ఓ పక్కీరు కూర్చొని ఉన్నాడమ్మో ఆ సమయాన ఆ చెట్టు కిందనైతే ఓ పక్కీరు కూర్చొని ఉన్నాడమ్మో ఆ సమయాన చిలుము గొట్టంలోన పోగాపు నింపుతు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు నెత్తిన టోపీతో సంకలో సటకతో చిలుము గొట్టంలోన పోగాపు నింపుతు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగ చేసి నాడమ్మో పాటిల్లు సాయి చరితం వినడమ్మో ఓయమ్మలు బాబాలీలను వినడమ్మో మాయమ్మలు మంత్రముగ్నిలాగనో ఆ పాటిలు పక్కీరును చేరిండో అప్పుడు ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయిబాబా పాటిలు
పక్కీరు చిరునవ్వు నవ్వుతూ ఆ నది ఒడ్డున నీ గుర్రముందేమో చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మా, చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మా, చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మా. అది విన్న పక్కీరు చిరునవ్వు నవ్వుతూ ఆ నది ఒడ్డున నీ గుర్రముందేమో చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మా, చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మా, చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మా. అప్పుడు చందు పాటిలు గడ్డి మేస్తూ ఉన్నట్టి తన గుర్రం అక్కడ కనిపించిందో ఆ పాటిల్కు, గడ్డి మేస్తూ ఉన్నట్టి తన గుర్రం అక్కడ కనిపించిందో ఆ పాటిల్కు. గుర్రాన్ని చూసిన ఆ చాందు పాటిలు ఆశ్చర్యపడుకుంటూ గుర్రాన్ని చేరిండు, దాన్ని తోలుకొని వెనుకకు మరలిండు, దాన్ని తోలుకొని గుర్రాన్ని చూసిన ఆ చాందు పాటిలు ఆశ్చర్యపడుకుంటూ గుర్రాన్ని చేరిండు, దాన్ని తోలుకొని వెనుకకు మరలిండు, దాన్ని తోలుకొని వెనుకకు మరలిండు, దాన్ని తోలుకొని వెనుకకు మరలిండు. సంతోషంతో పాటిలు గుర్రంతో బాబాను చేరవచ్చే బోయమ్మ, చైతం వినరమ్మో బోయమ్మలు బాబాలి వెనుకనరమ్మో మాయమ్మలు. చెట్టు కింది పక్కి రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయిబాబా, పొగాకు నింపిన ఆ చిలుము గొట్టాన్ని అంటూ పెట్టేందుకు చిమ్మట చేత బట్టి ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా, ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా, ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా. పొగాకు నింపిన ఆ చిలుము గొట్టాన్ని ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా, ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా. నేలను దాకంగానే అక్కడ అగ్గి పుట్టినాదమ్మో బోయమ్మ, నేలను దాకంగానే అక్కడ అగ్గి పుట్టినాదమ్మో బోయమ్మ. ఆ అగ్గి తీసుకొని చిలుమును అంటూ పెట్టుకున్నాడో ఆ పక్కీరు, ఆ అగ్గి తీసుకొని చిలుమును అంటూ పెట్టుకున్నాడో ఆ పక్కీరు. బాబా చేసినట్టి ఆ వింతను చూసి చాందు పాటిలైతే ఆశ్చర్యపోయిండు, తనలోన తాను ఏమనుకుంటున్నాడు, తనలోన తాను ఏమనుకుంటున్నాడు, తనలోన తాను ఏమనుకుంటున్నాడు. పక్కీరు రూపమందు ఈ బాబా సామాన్యుడు గాదనే ఆ పాటిలు, పక్కీరు రూపమందు ఈ బాబా సామాన్యుడు గాదనే ఆ పాటిలు. సర్వశక్తివంతుడు అనుకొని పాదాలపై వడ్డాడు ఆ పాటిలు, సర్వశక్తివంతుడు భక్తితో వేడుతూ ఓ బాబా సర్వేశ నా యందు దయవుంచి మా ఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా, ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా, ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా. పాటిలు కోరికను ఆ బాబా మన్నించినాడోయమ్మా. అప్పుడు సాయి చరితం వినరమ్మో బోయమ్మలు బాబా లీలలు వినరమ్మో మాయమ్మలు. పాటిలుతో పాటు రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయిబాబా, పాటిలు సేవలో వారి ఇంటిలోన రోజులు వారాలు గడుపుతున్నాడమ్మ పక్కీరు రూపాన ఆ సాయిబాబా, పక్కీరు రూపాన ఆ సాయిబాబా, పక్కీరు రూపాన ఆ సాయిబాబా. పాటిలు సేవలో వారి బాబా.
సాయి బాబా నప్పుడు ఆ మహల్ కాపతి కండోబ గుడిలోకి తీసుకెళ్తుండగా
భయపడకు అన్నాడు, మత్తోన్మాదిని గాను భయపడకు అన్నాడు. ఆ మాటలకు సాయి చిరునవ్వు నవ్వుతూ, నన్ను నీవే మాత్రం అనుమానించవద్దు, మత్తోన్మాదిని గాను భయపడకు అన్నాడు, మత్తోన్మాదిని గాను భయపడకు అన్నాడు, మత్తోన్మాదిని గాను భయపడకు అన్నాడు. ఏ రూపమందు ఉన్న ఆ దేవుడు ఒక్కడే నన్నాడమ్మో సాయి బాబా, ఏ రూపమందు ఉన్న ఆ దేవుడు ఒక్కడే నన్నాడమ్మో సాయి బాబా, చూడని సాయి బాబాను వెక్కిరించే వారంట పిల్లలు, సాయి చరితం
విత్తనాలు నాటుతుండేవాడు తాను నివసించేటి మసీదు వెనకన వేప చెట్టు ఉన్న ఖాళీ స్థలము నందు పూల విత్తనాలు నాటుతుండేవాడు పచ్చి కుండలలో నీళ్లు తెచ్చి సాయి వాటికి నీళ్లు పోస్తుండేటి వాడంట బాబా పెంచినట్టి ఆ పూల తోటలు ఏ పూగ పెరగవట్టే అప్పుడు దీపారాధనంటే సాయికెంతో ఇష్టం మసీదు నిండుగా దీపాలు వెలిగించే దివ్యకాంతులతోని మసీదు వెలిగేను దివ్యకాంతులతోని మసీదు వెలిగేను వర్తకుల వద్ద నుండి ప్రతిరోజు నూనె తెచ్చేవాడంట దీపాలకై సాయిని పరీక్షించగా ఓనాడు నూనె లేదన్నారమ్మో వర్తకులంతా చాటు మాటుగాను వచ్చి చూసిండ్రంట ఈ రోజు దీపాలు ఎట్లా వెలిగిస్తాడని వర్తకులంతా కలిసి ఆశాయి వెనుకనే చాటు మాటుగాను వచ్చి చూసిండ్రంట మసీదు చెంతకొచ్చి సాయి బాబా ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు తిరిగి ఆ నీళ్లను డబ్బాలో ఉమ్మేసి దీపంతల్లో చిమ్మట నేల కొట్టి అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే తిరిగి ఆ నీళ్లను డబ్బాలో ఉమ్మేసి దీపంతల్లో పోసి చిమ్మట నేల కొట్టి అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే అది చూసి వర్తకులు ఓయమ్మ ఆశ్చర్యపడ్డారమ్మో అప్పుడు పరుగు పరుగున వచ్చి ఆ సాయి కాళ్ళ మీద పడ్డారు వాళ్ళంతా పరుగున వచ్చి ఆ సాయి కాళ్ళ మీద
తెలిసేను శ్రీ సాయి లీలలు, ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. మెల్లంగా మెల్లంగా గ్రామ ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి సాయి మహిమలు, ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు, ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు, ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. ఎందరో భక్తులు వచ్చి శ్రీ సాయిని దర్శించుకుంటున్నారు ప్రతిరోజు. సాయి చరితం వినరమ్మో బోయమ్మలు, బాబా లీలలు వినరమ్మో మాయమ్మలు. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.